एनर्जी तो बढ़ गया सर, मी एनर्जी का सीक्रेट एंड सर। మీ రిప్రజెంట్ అమ్మా, మీ ఎనర్జీని మైండ్ లో ఉంది. వన్స్ మీ మైండ్ని మీరు కమాండ్ చేయగలిగితే ఏదైనా సరే మీరు సాధించగలుగుతారు. నేను కావాల్సిన ఎంత ఫుడ్ అవసరమో అంతే ఫుడ్ తింటా, ఎక్కువ తిను తక్కువ తిను. రెండోది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు హెల్త్ కూడా మన చేతుల్లో ఉంది. మనం కానీ కరెక్ట్ గా ఆలోచించే విధానం పాజిటివ్ ఆలోచించి మనం తినే తిండి కరెక్ట్ గా తిని కరెక్ట్ గా 6-7 గంటలు బాడీకి రెస్ట్ ఇస్తే మళ్ళా అది రికూప్ అయ్యి ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్ గా చేస్తే ఎప్పుడు మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చాయమ్మ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు, ఫుడ్ కూడా ఎంత దినాల్లో గ్లూకోస్ మేనేజ్మెంట్ కూడా అల్ట్రా హ్యూమన్ సెన్సార్లు వచ్చేసాయి. అది ఎప్పటికప్పుడు చెప్తా ఉంటుంది, నీ గ్లూకోజ్ తగ్గింది, నీ గ్లూకోజ్ తగ్గింది, తగ్గించుకో ఫుడ్ ఇద్దామని. రెండోది ఈ ఆర్ఆర్ఇంగ్ అని కొన్ని వాచెస్ వచ్చేసాయి, నువ్వు ఎంతగా ఎన్ని గంటలు నిద్రపోయావు, రెడీనెస్ ఆఫ్ ది బాడీ ఏంటి, నీ స్లీప్ స్కోర్ ఏంటి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మన హెల్త్ మన చేతల్లో ఉంటుంది, మన సెల్ ఫోన్లో ఉంటుంది. కాబట్టి మీరు చెప్పింది ఒకటి నిజం, నేను పడుకునే సమయం తప్ప మిగిలిన సమయం అంతా పనిచేస్తూ ఉంటా, అలసట లేదు. ఒక పని చేసి కొద్దిగా ఇదైతే ఇంకో పని చేస్తూ ఉంటా, మెషిన్ మరీ పనిచేస్తా, అదే నా అసట్. అట్లా తిరిగి రాష్ట్రాన్ని హైదరాబాద్ ప్రపంచ పట్టాలో పెట్టాను. థ్యాంక్ యూ మా గుడ్. నేను కూడా మీ రహస్యం చెప్తున్నా, మీ మైండ్ని మీరు కంట్రోల్ చేయండి, మీరు ఏమనుకుంటే సాధిస్తారు. ఎంత టైం ఇష్టపడి మీరు చదివితే, ఇష్టపడి పనిచేస్తే కష్టం ఉండదు. ఇష్టం లేకుండా పనిచేస్తే మీకు పెట్టుకొస్తుంది, తలనొప్పి వచ్చేస్తారు. ఈ టీచర్ చెప్పాడు కాబట్టి హోంవర్క్ చేయాలంటే మాత్రం మీకు తలనొప్పి వస్తారు. కానీ హోంవర్క్ చేయాలని కానీ మీరు చేస్తే మాత్రం మీకు దాంట్లో ఆనందం వస్తుంది, ప్లెజర్ వస్తుంది, మీ బాడీలో నూతనమైనటువంటి ఉత్సాహం, న్యూ ఎనర్జీ వస్తుంది. బీ క్లియర్. పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ రంగం ఈ రెండింటిలో ఏది ప్రధానమైనది మీరు మీ అభిప్రాయం సార్? పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయం ఈ రెండింటిలో ఏది ముఖ్యమైన సార్? ఇప్పుడు మొత్తం వ్యవసాయం కూడా నీ సెల్ ఫోన్లో ఉంది. మీ ఇంట్లో కరెంట్ వేయాలంటే అక్కడ పోయొచ్చారా? ఇదమ్మా ఇదొచ్చే మొక్కలు ఏ తమ్ముడు, మీరు మీ వ్యవసాయానికి పంప్స్ దగ్గర పోవచ్చారా? మీ ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ ద్వారా మీటర్ ఆన్ చేయొచ్చు, మోటార్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఆ స్టేజ్కి వచ్చేసా డ్రిప్ ఇరిగేషన్ పెట్టేస్తే ఇరిగేషన్ కూడా ఆన్ చేసి ఆఫ్ చేసేయచ్చు. అన్ని కూడా మెకనైజేషన్ లో భాగంగా వ్యవసాయం కూడా చేసే అవకాశం వస్తుంది, దానికి ఎక్కువ ప్రోత్సహించాను. ఇంకొక పక్క ఇండస్ట్రీ, ఇండస్ట్రీ కూడా రెండు మూడు విషయాలు ఉన్నాయి. ప్లేస్ ఎవరండి ఎన్నోటా ఈ పక్క తీసుకో, రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎకానమీ అనేది మూడు సెక్టర్ల పైన ఆధారపడుతుంది, ఒకటి అగ్రికల్చర్ అండ్ అలాగే రెండు ఇండస్ట్రీ, ఇండస్ట్రీ డెవలప్మెంట్, మూడు సర్వీస్ సెక్టర్. ప్రపంచంలో అన్ని దేశాలు సర్వీస్ సెక్టర్ 70% ఎంప్లాయ్మెంట్, 70-75% ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో 70-75% రెవెన్యూ వచ్చేస్తుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఐటీ ఒక సర్వీస్ సెక్టర్, బ్యాంకింగ్ సర్వీస్ సెక్టర్, ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు మీకు వచ్చే న్యూ ఎకానమీలో ఉద్యోగాలన్నీ సర్వీస్ సెక్టర్లు ఎక్కువ వస్తాయి. నేను అందుకనే ఆ రోజు ఆలోచించా, వ్యవసాయం చేసే రైతు పిల్లలు, వ్యవసాయ కూలీల పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేయాలనుకున్నాను. తయారు చేశాగా తయారయ్యాను, కానీ చాలా ఇన్సెంటివ్ ఇచ్చాను, విదేశ విద్య ఇచ్చాను. ఎందుకు విదేశ విద్య ఇచ్చానంటే ఇక్కడ మీరు చదువుకుంటున్నారు, మీరు ప్రపంచంలో ఏ యూనివర్సిటీకైనా పోవాలంటే మీరు చదువుకునే శక్తి లేనప్పుడు
పదవై లక్షలు ఇరవై లక్షల రూపాయలు ప్రభుత్వం సంవత్సరానికి యాభై లక్షలు కోటి లేకుంటే ఐదు కోట్లు పది కోట్లు సంపాదించుకుని తెలివితేటలు మీద వచ్చాయి. ఆ దారి చూపించాలని ఇప్పుడు విదేశీ పేద పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రైవేట్ స్కూల్స్ అన్ని దెబ్బతిన పరిస్థితి వచ్చాయి. కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా అవి కూడా దెబ్బతిన పరిస్థితికి వస్తున్నాయి. భవిష్యత్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ ఉంటే మీ సెల్ ఫోన్ ద్వారా లేకుంటే మీరు ఐటీ మీద కూర్చుంటే ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసి డబ్బులు సంపాదించుకునే శక్తి మీకు వస్తుంది. కాబట్టి వ్యవసాయం ముఖ్యం, వ్యవసాయం తిండి లేదు గుర్తుపెట్టుకోవాలి. రూమ్లో కూర్చొని లేకపోతే ఇండస్ట్రీ తయారు చేయదు. ఫుడ్ కావాలంటే వ్యవసాయం జరగాల్సిందే. రెండోది మనం వాడే వస్తువులు కావాలంటే ఇండస్ట్రీ ఉండాల్సిందే. ఈ రెండు ఉంటూనే సర్వీస్ సెక్టర్ మూడు ఇంటిగ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే కాంప్రహెన్సివ్ పబ్లిక్ డెవలప్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్.